Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan తీసుకున్న ఆ నిర్ణయంపై గుల్లుమంటున్న జనసైనికులు నాయకుడు అనేవాడు మంచి మార్గంలో తాను నడవడంతో పాటు తన వెనక వచ్చే వారిని కూడా నడిపించాలి. అందుకు పట్టుదల, ఓర్పు, సహనం కీలకమైన లక్షణాలు. మంచి మార్పు కోసం మంచి రాజకీయాలు చేయడానికే వచ్చానంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాలైనా నిలబడతానన్నారు. అంత సమయం తనకు వేచి చూసే ఓర్పు ఉందన్నారు. కానీ రాష్ట్రంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే పవన్ ఓర్పు వహించలేకపోయారని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం రాజకీయాలలో 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా కనబడడం లేదని జనసేన శ్రేణులు, అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. హోటల్ గదిలో నుంచి బయటకు రానివ్వలేదనే కారణంతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తరువాత మీడియాతో మాట్లాడారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. మంగళగిరి రాకుండా విశాఖపట్నంలో పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడే ఉండి ఉంటే రాజకీయ పరిణామాలు వేరుగా ఉండేవంటున్నారు. నోటీసులు ఇవ్వడం వల్ల మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడం యుద్ధం ప్రారంభమైందని, రాజకీయాల్లో మార్పు ఉంటుందని ప్రకటించిన కొద్దిసేపటికే చంద్రబాబుతో భేటీ అవ్వడం వల్ల తన ఎదుగుదల కన్నా జగన్ను దించేయాలనేదే ప్రధానమైన లక్ష్యంగా కనపడిందంటున్నారు. ఒక రకంగా జనసేనని టీడీపీతో పొత్తుకు సిద్ధపడినట్లేనని, పొత్తు ఉండడం వల్ల ఒంటరిగా ఎదగడం సాధ్యం కాదంటున్నారు. విశాఖ వేడిలోనే ఒంటరిగా రాష్ట్రంలో రాజకీయం చేస్తే ఖచ్చితంగా కింగ్ మేకర్గా నిలవడానికి అవసరమైన అన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితి లభ్యమయ్యేదంటున్నారు. పవన్కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో పవన్ ఒక 5 సంవత్సరాలు ఓర్పు వహించి ఉంటే బాగుండేదంటున్నారు. జనంలో నమ్మకం కలగాలంటే ఎంతో ఓర్పు ఉండాలని, పక్కనే చంద్రబాబుకు ఎంత ఓర్పు ఉందో పవన్ అర్థం చేసుకోవాలంటున్నారు. ఎదుటివారిని ఓడించాలన్న ఆలోచన కన్నా మనం ఎలా గెలవాలి అనే తీరులో ఆలోచన చేస్తే అది అందలం ఎక్కించేదని, కానీ జగన్ను దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధపడడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లారో అర్థం కావడం లేదని కొందరు జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.